హలో ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు టెక్ ఆఫర్స్ సడ్డా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వాట్సాప్లో ఒక మంచి ఆప్షన్ అనేది మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు మీరు స్క్రీన్ కనుక చూస్తే ఇక్కడ నేను ఫొటోస్ అనేది ఇక్కడ త్రీ ఫొటోస్ అనేది పంపించుకుని ఉన్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసరికి పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంది సెకండ్ వన్ వచ్చేసరికి నార్మల్గా మనం వాట్సాప్లో ఎలా అయితే ఫొటోస్ సెండ్ చేస్తామో అలా మనకి సెండ్ చేసిన ఫోటో అనేది ఇక్కడ ఉంది థర్డ్ వన్ అనేది మీకు తెలుసు ఈ ఆప్షన్ ఎలా ఉంటుంది అనేది సో ఇప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయన్నమాట సో ఈ త్రీ ఫొటోస్ని నేను వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే సో మన ఫొటోస్ అనేది అనేది పంపిస్తాము తెలిసిన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ కానీ డైలీ అయితే మీరు పర్సనల్ ఫొటోస్ అనేది షేర్ చేసినప్పుడు మీరు ఎవరికైతే ఫొటోస్ పంపించారో వాళ్ళు మాత్రమే చూడాలి ఇంకా ఎవరు చూడకూడదు అనుకుంటే మీరు సీక్రెట్స్గా పంపించాలనుకుంటే కనుక మీ ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇలా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో కనుక పంపిస్తే మీకు ఏమవుతుందంటే పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట వాళ్ళని ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే వాళ్ళకి ఓపెన్ అవుతుంది సో ఈ వీడియో మనకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి సో వీడియోలకు వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో సో మన ఛానల్ పేరు వచ్చేసరికి టెక్ ఆఫర్స్ అడ్డా ఛానల్ సో ఈ ఛానల్లో నేను డైలీ మనకి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను అది వాట్సాప్ రిలేటెడ్ కానీ టెక్నాలజీ రిలేటెడ్ కానీ అన్ని మంచి అప్డేట్స్ అనేది మనకి మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను అనమాట సో కొత్తగా ఎవరైతే చూసారో మన ఛానల్ని ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మీద నొక్కండి అలా చేస్తే మీకు డైలీ నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట సో ఈ మన ఛానల్లో మీకు ప్లేలిస్ట్ ఉంటుంది ఇక్కడ ప్లేలిస్ట్ మీకు క్లిక్ చేసి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి మీకు నచ్చిన వీడియో అనేది మీరు చూసుకోవచ్చు అదేవిధంగా మన టెక్ ఆఫర్స్ అడ్డాకు సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉందనమాట సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు హోమ్ పేజ్కి వస్తే మీకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది కదా ఈ సో ఈ ఆప్షన్ మీకు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు లాస్ట్లో మన టెక్ ఆఫర్స్ అడ్డ అఫిషియల్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీరు చూసుకోవచ్చు సో ఇట్లా డైలీ డీల్స్ అనేది మనకి చాలా తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఆఫర్స్ ఉన్నప్పుడు డిస్కౌంట్స్ ఉన్నప్పుడు స్పెషల్ ఆఫర్స్ అనేది నేను మన గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తుంటాను మీకు నచ్చిన ఆఫర్ అనేది మీకు నచ్చితే కనుక మీరు చూసి వెంటనే బై చేసుకుని మనీ అనేది సేవ్ సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మీరు వెంటనే మన టెలిగ్రామ్ టెక్ ఆఫర్స్ ద అఫిషియల్ ఛానల్లో జాయిన్ అయిపోండి ఆఫర్స్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే వెంటనే జాయిన్ అయిపోండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి సో ఈ ఫోటో మీద ఓపెన్ చేసి చూస్తే మీరు చూసుకోవచ్చు నార్మల్ ఫోటో అనమాట సో మనం వాట్సాప్లో డైలీ షేర్ చేస్తాం కదా ఇలా మనకి ఫోటో అనేది ఈజీగా పంపించుకోవచ్చు అయితే ఫోటో పంపిస్తే మాత్రం ఈ ఫోటోని మనం ఎవరైతే మనం పంపిస్తామో వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు అదేవిధంగా వాళ్ళు చూడాలనుకున్న సరే చూసుకోవచ్చు అనమాట సో దీనికి ఏంటంటే మనకి సెక్యూరిటీ అనేది ఉండదు నార్మల్గా మన ఫొటోస్ ఎలా సెండ్ సెండ్ చేస్తామో వాట్సాప్లో అలా మనం సెండ్ చేస్తాం కాబట్టి దీనికి సెక్యూరిటీ అనేది ఉండదు అనమాట అయితే మీకు ఇక్కడ లాస్ట్లో ఒక ఆప్షన్ చూడండి ఫోటో వన్స్ అనమాట దీని పేరు ఫోటో వన్స్ సో ఈ ఫోటో ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం ఫోటో అనేది చూసుకోవచ్చు చూడవచ్చు కానీ దీన్ని మనం బ్యాక్ వచ్చే వస్తే కనుక మళ్ళీ ఫోటో అనేది మనకి కనబడకుండా విజిబుల్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట సో ఒకసారి మాత్రమే ఫోటోని షేర్ చేయడానికి మనకి ఈ ఫోటో వన్స్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటే మనకి ఆప్షన్ ఉంటుంది కానీ దీనికి కూడా సెక్యూరిటీ అనేది లేదనమాట సో ఒకసారి మాత్రమే చూస్తారు కాకపోతే వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే వాళ్ళు షేర్ చేయలేరు ఎందుకంటే ఫోటో అనేది బ్యాక్ వస్తే ఆటోమేటిక్గా ఫోటో అనేది డిజేబుల్ అయిపోతుంది అయితే ఈ రెండిటికన్నా మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఈ పీడిఎఫ్ ఫార్మేట్లో కనుక మనం పర్సనల్ ఫొటోస్ని కనుక మన తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలనుకున్నప్పుడు మనకి ఈ పీడిఎఫ్ ఫార్మేట్లో పంపించడం వల్ల సో మనకి సెక్యూ సెక్యూరిటీ అనేది మనకి ఈ పీడిఎఫ్కి ఉంటుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయలేరు అనమాట ఇప్పుడు నేను మీ ముందే చూపిస్తాను ఇప్పుడు ఈ పీడిఎఫ్లో ఉన్న దాన్ని క్లిక్ చేసి చూపిస్తాను సో పీడిఎఫ్ని ఫైల్ని సెలెక్షన్ చేసుకున్నాను సో ఫైల్ని సెలెక్షన్ చేసుకుంటే మీరు చూసుకోవచ్చు వెంటనే ఓపెన్ అవ్వలేదు సో మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుందో లేదో తెలియదు కానీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట సో నేను పాస్వర్డ్ అనేది టైప్ చేస్తేనే ఓపెన్ అవుతుంది లేకపోతే ఓపెన్ అవ్వదు సో మీరు చూసుకోవచ్చు నేను పాస్వర్డ్ టైప్ చేశాను కాబట్టి ఫైనల్గా మనకి ఫోటో అనేది ఓపెన్ అయిపోయింది సో ఈ మనం ఎవరికైతే షేర్ చేస్తామో మనం వాళ్ళకి ఫోన్ చేసి కానీ లేకపోతే వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ వచ్చేసి ఆ పీడిఎఫ్ పాస్వర్డ్ చెప్తే వాళ్ళు సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఓపెన్ అవుతుందనమాట సో ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చి చూస్తే మీరు చూసుకోవచ్చు మళ్ళీ పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఉంటుందన్నమాట సో సెకండ్ టైం మళ్ళీ ఓపెన్ చేయాలన్నా రాదనమాట పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిందే సో ఈ విధంగా మీరు మీ పర్సనల్ ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎవరికైనా సరే షేర్ చేసి షేర్ చేసినప్పుడు మీరు సీక్రెట్గా వాటిని వాళ్ళకి పంపించుకోవచ్చు అనమాట సో దీనికోసం మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే మీరు మీ మొబైల్లో గూగుల్ కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్లో మీరు ఇక్కడ పీడిఎఫ్ టు గో అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు ఇక్కడ పీడిఎఫ్ టు గో అని చెప్పేసి మీరు టైప్ చేయండి టైప్ చేస్తే మీకు ఫస్ట్ ఫైల్ అనేది మీకు ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు సో పేజ్ అనేది ఇలా అనమాట దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట పీడిఎఫ్ని ఎడిట్ చేసుకోవచ్చు స్ప్లిట్ అదే అదేవిధంగా మనం ఎక్స్ట్రా చేసుకోవచ్చు ఇట్లా చాలా చూసుకోవచ్చు ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి సో మనకి ప్రెజెంట్ ఇవన్నీ అవసరం లేదు కాబట్టి సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసరికి ప్రొడక్ట్ పీడీఎఫ్ అని ఇక్కడ మనకి ఆప్షన్ కనబడుతుంది కదా ఈ ప్రొడక్ట్ పీడీఎఫ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసామనుకోండి ఈ ప్రొడక్ట్ పిడిఎఫ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసాము అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేయమని అడుగుతుంది అనమాట ఫొటోని కానీ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది సో సో దానికోసం నేను ఇక్కడ మీరు చూసుకొచ్చి కింద లాస్ట్లో పాస్వర్డ్ కూడా మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఆ ఫైల్కి సో నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు లైవ్లో చూపిస్తాను ఒక ఫోటోని సెలెక్షన్ చేసుకోమంటుంది కాబట్టి నేను చూస్ ఫైల్ మీద క్లిక్ చేశాను తర్వాత ఫ్రమ్ డివైస్ అని చెప్పి సెలెక్షన్ చేసుకున్నాను ఎందుకంటే మొబైల్లో కాబట్టి సో ఇక్కడ మీడియాని సెలక్షన్ చేసుకున్నాను మొబైల్లో సో ఒక ఫోటోని సెలెక్షన్ చేసుకోవాలి కాబట్టి నేను ఒక ఫోటోని సెలెక్షన్ చేసుకున్నాను సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఫైల్ అని మీరు చూసుకొచ్చి కింద అప్లోడ్ అవుతుంది అనమాట అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ అంటే చూసుకోవచ్చు సో సెట్ పాస్వర్డ్ టు ఓపెన్ డాక్యుమెంట్ అంటుంది మీరు ఏ ఫైల్ అయితే అప్లోడ్ చేస్తారో దానికి పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది పెట్టుకోమని చెప్పి చెప్తుంది సో నేను నచ్చిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకున్నాను సో ఈ పాస్వర్డ్ మనం ఎవరికైతే షేర్ చేస్తామో వాళ్ళు వాళ్ళు ఓపెన్ చే ఆ పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే తప్ప ఓపెన్ అవ్వదు అనమాట ఫైలు సో పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ దీన్ని మనం సెండ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ మనకి ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మనకి పాస్వర్డ్ ఎంటర్ చేశాం కదా అది మనకి ఫైల్ అనేది ఓకే అవుతుంది సో ఫైనల్గా ఇక్కడ మనకి డన్ అని చూపిస్తుంది అయితే గెట్ ప్రీమియం అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట మనకి గెట్ ప్రీమియం ప్రీమియం మనీ చేసి మనం తీసుకోవాల్సిన పని లేదు సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది కదా ఈ డౌన్లోడ్ ఆప్షన్ పైన రైట్ సైడ్ సింబల్ మీకు ఇచ్చేస్తే డౌన్లోడ్ యాజ్ జిప్ అను అండ్ అని త్రీ ఆప్షన్స్ ఉన్నాయి గూగుల్ డ్రైవ్ కూడా అడుగుతుంది అయితే గూగుల్ డ్రైవ్ ఆప్షన్ సెలక్షన్ చేసుకుంటే మనకి మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇలా మెయిల్ ఐడి ఇవ్వకుండా మనం డౌన్లోడ్ యాజ్ ఏ జిప్ ఫార్మాట్లో మనం సెలక్షన్ చేసుకుంటే ఫైల్ అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ అయిపోతుంది సో డౌన్లోడ్ అనేది అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ మన మొబైల్లో డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఫైల్ డౌన్లోడ్ అని చెప్పేసి ఓపెన్ చేయమని అడుగుతుంది మనం ఫైల్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే మీరు చూ చూసుకోవచ్చు మనకి ఏమవుతుందంటే మీ మొబైల్లో ఫైల్స్ కానీ ఫైల్స్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో దాంట్లో అనేది ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది మీరు మీ ఫైల్స్ కానీ ఫైల్స్ మేనేజర్ ఆప్షన్ అనేది ఏదైతే ఉందో దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి మీ మొబైల్లో సో నా ఫోన్లో వచ్చేసరికి మై ఫైల్స్ అనే ఆప్షన్ ఉందనమాట సో పేరు అనేది ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది మీరు మీ మొబైల్లో ఏ విధంగా ఉంటుందో ఫైల్స్ సంబంధించి ఆ ఫోల్డ్ అని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత సో నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి దీంట్లో ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ అనేది సో ఇక్కడ ఉంటుంది డౌన్లోడ్స్ ఆప్షను సో మీరు కూడా ఆ డౌన్లోడ్స్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే చూసుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్లో జిప్ ఫైల్ అనేది మాకు ఇక్కడ ఇలా చూపిస్తుంది అనమాట సో మనం ఏం చేయాలంటే ఆ జిప్ ఫైల్ అనేది ఓపెన్ చేసేసి ఇక్కడ లాస్ట్లో ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఉంది సో మీరు కూడా ఇలానే సేమ్ యాజ్ ఇస్గా ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేసి సో సో సెలెక్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు వర్క్ అవుతున్నది చెక్ చేద్దాం ఒకసారి సో పాస్వర్డ్ అనేది ఇచ్చాం కాబట్టి పాస్వర్డ్ అడుగుతుంది సో ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది చూసారా సో ఈ ఓపెన్ అయింది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ అనేది మనకి జిప్ ఫార్మేట్ల నుంచి పీడిఎఫ్ ఫార్మేట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి సో మనం ఏం చేస్తామంటే దీన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనకి షేర్ అనే ఆప్షన్ ఉండండి ఈ షేర్ ఆప్షన్కి క్లిక్ చేసి మనం వాట్సాప్లో మనం ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో సో వాళ్ళకి మనం ఇలా సెలక్షన్ చేసుకొని మనం సెండ్ చేసామనుకోండి సో వాళ్ళకి పీడిఎఫ్ ఫార్మేట్లో మనం ఇట్లా సెండ్ చేసుకోవచ్చు ఓకే సో వాళ్ళు ఓపెన్ చేయాలనుకుంటే వాళ్ళకి పీడిఎఫ్ పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ అనేది మనం షేర్ చేస్తాం కాబట్టి వాళ్ళు మాత్రం ఓపెన్ చేస్తారు వేరే వాళ్ళు ఓపెన్ చేయలేరు సో మన పంపించిన ఫైల్ కానీ ఫోటో కానీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది సో ఈ విధంగా మీరు ఫొటోస్ అనేది సెండ్ చేసుకోవచ్చు అనమాట పీడిఎఫ్ ఫార్మేట్లో సో మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి వెంటనే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి సో డైలీ మంచి మంచి వీడియోస్ అనేది మీకు అప్డేట్స్ అనేది మిస్ అవుతుంది ఉంటారు సో మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్